వాళ్ళు ఎప్పుడు ఇంటే తినేటప్పుడే వస్తాడు. అమ్మా సర్ది కూడైనా పర్వాలేదు, అదే మాకు పర్వాలన్నమాళ్ళైనా పర్వాలేదు, అదే మాకు అమృతము. సర్దిగూడు కాబట్టి చిక్కు నుండి పెట్టాలా? వచ్చిన ఉండండి. సర్దిగూడే ముచ్చుకోడు ముచ్చుకోడు. ఓ ముద్ద పడైందమ్మా. అబ్బాయి ఎవరు నేరేటి? ఏదో తెలియలేదు. ఇలా చెవు కోసిన మేకలా గట్టిగా అరుస్తారేటి? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఇలా అడుక్కునే రోగం ఏంటి? దూరం దూరం కట్టుబడి పనిచేసి బతకచ్చుగా. కట్టుబడి పని చెయ్యాలంటే కాలు చేతులు అంగాలి కదా బాబు. సర్ది కూడా అలవాటు అయిపోరాది మాకు. కర్మ తగులేనండి. ఇంకెళ్ళండి, బేగొచ్చే బేగొచ్చే వేసుకుంటాడా. మమ్మీ డాడీ, రా నవీన్. రే ధనియాలు, మమ్మీ డాడీ ఎక్కడ? పెరట్లో ఫోన్ చేస్తున్నారండి. పెరట్లో ఫోన్ చేయడం ఏంటి పెరట్లో? అది అది మా నాన్నగారికి చెట్టు కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటాం అలవాటు. మరేనండి, అదంతా దొరట అయిపోయింది. ఏడ్చోలే, వీరికి ఏం కావాలో చూడు. జస్ట్ మినిట్ ప్లీజ్. కూర్చోండి. ఆగు, అసలకి ఏంది నాకే నాకు కాకపోతే నీ మూతి నాకు మంతావేటి. ఈ ముష్టి మోహానికి సరసం కూడా. ముష్టిలోనే సరసం ఉంటది నా సిలక. చిచి ఏమి డాడీ, మీ బుద్ధి పోలించుకున్నారు కాదు? అవతల నా బాయ్ ఫ్రెండ్ వచ్చి కూర్చున్నాడు. ఎవరారు? నవీన్ అని పెద్ద కోటీశ్వరుడు కొడుకు. నా తల్లే నా తల్లే, ఆడు కోటీశ్వరుడు అయితే చాలు. నువ్వు వెళ్ళి మాట్లాడతాడు, మేము ఇప్పుడు వస్తాం. ఇలాగే హాల్లోకి రాకండి, వెనక మెట్ల గుండా గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి. అలాగే అలాగే, పులి బీగరే. సారీ నవీన్, వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం, నిదానంగా రాని. అన్నట్టు మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? అదేనండి, పచ్చని చెక్కల వ్యాపారం అండి. పచ్చని చెక్కల వ్యాపారమా? అదే నవీన్, అదే హరే రామ హరే కృష్ణ ట్రూప్లకి ఇక్కడ తయారు చేయించి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. మొత్తానికి మీ నాన్నగారి గొప్ప ప్రేమే. ఎవరారు? మా డాడీ సామూర్తి గారు. నమస్కారం అండి. సర్దిగూడు బాట మర్చిపోనా వేటమ్మా? సర్దిగూడా? అదే అదా, అది మా ఇంటి పేరు లెబ్బి. నా పేరు పుల్లాదేవి. కుక్కబాబు కుక్క. పుల్లాదేవి అంటే మన నవలలు రాసే లల్లాదేవి మీకు ఏమైనా అవుతారండి? ఏటవటమేటి, మా యావిడే కథలు రాసేటప్పుడు పొల్ల తీసి లల్లెట్టుకుని గలగల 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 రాసేస్తుంది. డాడీ పాయింట్ రండి. అవునవును, మర్చిపోనాను. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారు? రకరకాల వ్యాపారాలు చేస్తుంటారులేండి. ఎంతైనా మీ భజన చెక్కల వ్యాపారంతో సమానమా? భజన చెక్కల వ్యాపారమా? అదే డాడీ, మీ ఫారెన్ బిజినెస్. ఓహో, అదా, ఫారిన్లో ఉన్నాను కదా, మరిచిపోనాను. ఇంతకీ మీ నాన్నగారు శ్రీ వాసుదేవరావు గారని? అంటే కొంపదీసి దిష్టి రామ్మోహన్ రావు గారు బామ్మర్దేని? కాదండి. కాదంటే ముష్టి మురళీధరానికి మేనత్ బొట్టెడై ఉంటాడు. కాదు సార్. కాదంటే కృష్ణకృష్ణమూర్తి తమ్ముడే. మీ దైవాలు ఎంతవరకు కుష్టివాడితో ముష్టివాడితో సంబంధం పెట్టుకోలేదు సార్? దాంతే ముందులే, ఇక ముందుండొచ్చు కదా. చూడండి పుల్లాదేవి గారు. చూడమని చెప్పక్కర్లేదు, నువ్వు వచ్చిన కానీ నుంచి నీ కాసే చూస్తా ఉండిపోనాది కదా. నువ్వు చెప్పి. నువ్వు ఊరుకో, నువ్వు చెప్పబ్బి. నేను మీ అమ్మాయి. నేను? నువ్వు మా అమ్మాయి? మధ్య నీ నవ్వేట్రా బేపినాగా. అదేనండి, మీ ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పడానికి సిగ్గుపడిపోతున్నారండి. ఏంటి మీ ఇద్దర? కాదండి, వాళ్ళిద్దరం అండి. ఏంటి నిజమే? మరి ఇంకేంటి ఆలస్యం? మీ పెద్దని సేవలో కూడా ఓ మాట అయితే. వద్దండి, నాకు కాబోయే భార్య కనీసం బిఏ చదివితే కానీ పెళ్లి చేసుకోనని మా నాన్నగారితో శపథం చేశాను. బిఏ స్కూల్ పైన దాకా సాధిస్తాలే. థ్యాంక్ యూ. మావగారు వచ్చిన పని అయింది. మీ కూతురు అపరసరస్వతి కావడం నాకు ఇష్టం. గలగలగే వస్తానత్ గారు.